నేరుగా హైకోర్టులో ఈ స్థలం విశ్వేశ్వర స్వామి ఆలయానికి సంబంధించింది దీని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని 2010 లో 19640 గా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేసు విచారణ వేగంగా జరగాలని మరలా 2012 లోనే ఒక అనుబంధ పిటిషన్ కూడా వేసి ఉన్నారు దాని మీద హైకోర్టు కూడా చాలా స్పష్టంగా తీర్పు వెలువరించింది ఈ 600 గజాల స్థలం విశ్వేశ్వర స్వామి ఆలయానికి చెందింది అని హైకోర్టు వారు కూడా తీర్పు ఇచ్చారు కానీ అక్కడ ఉండేటువంటి పురుషోత్తమ శర్మ గారు గాని చంద్రశేఖర్ గారు గాని మరల దీని హైకోర్టులో అప్పీల్ చేస్తే మరల హైకోర్టు ఫుల్ బెంచ్ కూడా ఈ కేసుని డిస్మిస్ చేసింది డిస్మిస్ చేస్తూ ఎండోమెంట్ శేఖని వెంటనే ఆస్తి మొత్తాన్ని కూడా ఆక్రమణదారుల నుంచి మీరు స్వాధీనపరచుకోండి అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ పోలీస్ శాఖ వారి సహాయాన్ని అదే విధంగా రెవెన్యూ శాఖ వారి సహాయాన్ని తీసుకోమని చెప్పి కూడా తీర్పు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా పురుషోత్తమ శర్మ గారు దీన్ని సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ కింద వేస్తే సుప్రీం కోర్టు కూడా ఈ కేసుని డిస్పోజ్ చేసింది అక్కడ కూడా ఈ కేసు నిలబడల హైకోర్టులో ఇచ్చినటువంటి తీర్పునే అక్కడ కూడా అమలు చేయమని చెప్పారు ఏమన్నా ఉంటే కింది కోర్టులో సివిల్ కేసు కింద మీరు కంటెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది మరి ఎండోమెంట్ శాఖ గత 26 సంవత్సరాలుగా విశ్వేశ్వర స్వామి ఆలయం గురించి పోరాటం చేసి ఆక్రమణలో ఉన్నటువంటి 600 గజాల స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకుని అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే స్థానిక ప్రజాప్రతినిధి మల్లా విష్ణు గారు గాని దేవాలయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గాని ఎందుకు పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు వారు సమాధానం చెప్పాలి ఈ 600 గజాలతో పాటు దీనికి ఆనుకొని ఉన్నటువంటి దక్షిణ వైపు ఉన్నటువంటి సత్రం కూడా 1965 లోనే ఒక ట్రస్ట్ డీడ్ రాసి అక్కడకే శాశ్వత ధర్మకర్తలు అయితే ఆ స్థలంలో కూడా రామారావు గారి కుమారులు చంద్రశేఖర్ గారు రవి గారు పుట్టతో కుయుక్తితో ఆ 300 గజాల స్థలాన్ని కూడా ఈ 600కి దక్షిణం వైపు ఉండేటువంటి ఆ స్థలాన్ని కూడా కాజేస్తే మొత్తం 900 గజాలు అవుతుందనేటువంటి ఒక దురుద్దేశం శ్రీ సీతారామ సత్రం పేరుని మార్చి దమ్మాల రామారావు మెమోరియల్ ట్రస్ట్ గా ఒక రిజిస్ట్రేషన్ కాగితాన్ని పుట్టించడం జరిగింది ఈ రెండింటి చోట్ల కూడా ఎక్కడా వీరు 600 గజాల్లో కానీ 300 గజాల్లో కానీ ఎక్కడ ఈ ఆస్తుల కొనుగోలులో వీళ్ళ ప్రమేయం లేదు వీరి డబ్బులు లేవు అయినప్పటికీ కూడా ఎందుకు వీరు ఆ స్థలాన్ని కాజేయాలని చూస్తూ ఉన్నారో సమాధానం చెప్పాలని పదే మేము డిమాండ్ చేస్తాం ఈరోజున మేము షూటిగా ప్రశ్నిస్తాం ఎండోమెంట్ శాఖకు చెందినటువంటి ఈ 900 గజాల స్థలాన్ని హైకోర్టు వారు తీర్పునిచ్చిన తర్వాత సుప్రీం కోర్టు వారు తీర్పునిచ్చిన తర్వాత ఎండోమెంట్ శాఖ స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ 900 గజాల స్థలాన్ని భువనేశ్వరి పీఠానికి అప్పచెప్పడానికి ఎందుకు మల్లా విష్ణు గారు కానీ మంత్రి వెల్లంపల్లి శ్రీను గారు కానీ ఎందుకు ఆరాట పడతా ఉన్నారని మీరు సమాధానం చెప్పాలని సూటిగా డిమాండ్ చేస్తారు మీరు అందజేసినటువంటి లేఖల్లో కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి ఈ ప్రాపర్టీ ఇచ్చినటువంటి 2/7/2020లో గాని అదే విధంగా దానికి ముందు జారీ చేసినటువంటి పత్రంలో గాని చాలా స్పష్టంగా మొన్ననే ఇచ్చారు 2/7/2020 చాలా స్పష్టంగా జారీ చేసిన కార్యక్రమంలో కూడా రిప్రజెంటేషన్ ఫర్ హ్యాండ్ ఓవర్ శ్రీ సీతారామ కళ్యాణ మండపం బిలాంగ్స్ టు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ బిలాంగ్స్ టు
काशी विश्वेश्वर स्वामी टेंपल सत्यनारायणपुरम काशी विश्वेश्वर स्वामी देवस्थानानिकि चेंदिनटुवंटि आस्तिनि भुवनेश्वरी पीठानिकि अंदजेस्तानु चेप्पाडु इंदुलो प्रैवेट व्यक्तुल प्रमेयं एक्कड मेमु चूडगा प्रश्निस्तामु అదే విధంగా 19/5/2020 వీరు జారీ చేసినటువంటి కాగితంలో కూడా దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అని మరి దేవస్థానానికి చెందినటువంటి ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకి ఎందుకు స్వాధీనం చేస్తున్నారని మేము చూడగా ప్రశ్నిస్తాము ఇందులో కూడా లేఖలో 6వ పాయింట్ చూస్తే మల్లాది విష్ణు గారు ఈ ఆస్తిని డి రామారావు గారికి అదే విధంగా భువనేశ్వరి పీఠానికి హ్యాండ్ ఓవర్ చేయాలని రెండు సార్లు లెటర్ రాశారు మీకు ఆ భువనేశ్వరి పీఠం మీద గానీ డి రామారావు గారి మీద అదే విధంగా పురుషోత్తమ శర్మ గారి మీద ఎందుకంత ప్రేమను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాం థాంక్స్ ఫర్ వాచింగ్ రత్నం మీడియా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ కామెంట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్